స్టార్ట్. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు హైదరాబాద్ విజయవాడ టైమ్స్. అండ్ ఈరోజు మనతో పాటు చందు గారు, మధు గారు, అలాగే గాయత్రి గారు ఉన్నారు. అండ్ ఈరోజు ముఖ్యమైన విశేషం ఒకటి ఉందండి. ఏంటంటే అది గాయత్రి నిర్మాణ సారథ్యంలో ఫ్రైడే ఫిల్మ్ బ్యానర్పై యామిని సమర్పించు ప్రొడక్షన్ నెంబర్ 4 చిత్రానికి సంబంధించిన రికార్డింగ్ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు శరవేగంగా జరుపుకుంటూ విజయవంతంగా సాంగ్ని కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించి మొట్టమొదటిసారిగా 3 లాంగ్వేజెస్లో కూడా ఇద్దరు డైరెక్టర్స్తో అలాగే గాయత్రి గారితో కూడా మనం ఉన్నాం. సో వారిని అడిగి మనం ప్రత్యేకంగా ఒక స్పెషల్ చిట్ చాట్ అన్నమాట. సో సార్ నమస్తే అండి. సార్ నమస్తే. సార్ అమ్మ నమస్తే. అమ్మ సార్, ఫస్ట్ మొట్టమొదటిసారిగా మన చందు గారు మీరు చెప్పండి, కన్నడలో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రొడ్యూస్ అవుతున్నారు. సో హౌ యు ఆర్ ఫీలింగ్? చాలా హ్యాపీగా ఉంది. ఓకే, చూడు మొదలైన 15 నిమిషాలు వచ్చింది. ఓకే, ఒక మంచి కథతో నన్ను కలవడం జరిగింది. ఓకే, అయితే యాక్చువల్ నేను ఫస్ట్ మూవీ తెలుగులో చేద్దాం అనుకున్నాను. ఓకే, అయితే నిర్మాణ సాధ్యం కూడా అయింది, స్వీయ దర్శకత్వంలో చేస్తున్నారు. ఓకే, కన్నడ నాకు ఇవ్వడం కూడా స్పెసిఫిక్గా కారణం ఉంది. ఓకే, నాకు చాలా ఇంట్రెస్ట్ యాక్చువల్. ఓకే, అక్కడ ఆడియన్స్ని బట్టి కానీ, అంటే నా టేస్ట్ తగ్గట్టు అక్కడ ఆడియన్స్ ఉన్నారు. ఓకే, పైగా మెయిన్ అంటే నా సర్కిల్ ఎక్కువ అక్కడ ఉండడం వల్ల దానికి ప్రిఫరెన్స్ ఇచ్చాను. అలాగే మంచి కథను స్క్రీన్ చాలా మంచి సబ్జెక్ట్ ఇది. ఓకే, అలాగే సాంగ్స్ రికార్డింగ్ స్టార్ట్ అయింది. ఓకే, సాంగ్స్ చాలా బాగా వస్తున్నాయి, ఆడియన్స్కి 100% కొత్త అనుభూతి కలిగిస్తాయి సాంగ్స్వి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే సబ్జెక్ట్ మీద నమ్మకం ఎంత ఉందో, అలాగే మా ప్రొడ్యూసర్ గారు మధు గారు ఆయన మీద అంత మించి ఇంకా ఎక్కువ హోప్స్ ఉన్నాయి నాకు ఉన్నాయి. ఓకే, అంటే ఆయన కంపల్ ఆల్రెడీ 3 మూవీస్ చేశారు ఫ్రైడే ఫిల్మ్ మూవీస్ మీద, దాన్ని అన్నీ ఆలోచించుకుని ఇప్పుడు కరెక్ట్ నాకు స్టెప్ కన్నడ రంగానికి అనిపించి నేను దీనికి ఓకే చెప్పడం జరిగింది. అలాగే ఈ సినిమా అందరికీ నచ్చుతుంది, చాలా బాగా వస్తుంది. అందులో అంటే ఇది ఒకటే జానర్లో కాకుండా అన్ని జానర్స్లో చేస్తున్న సినిమాని అన్ని కమర్షియల్ అనుభూతి కూడా చేయడం జరుగుతుంది. డెఫినెట్గా సక్సెస్ అవుతుందని ప్రగాఢ నమ్మకం. ఓకే, సో చందు గారు సక్సెస్ అవుతుందని చెప్పి అంటున్నారు. అండ్ అలాగే ఈరోజు పాటల రికార్డింగ్ కూడా కరుణాకర్ గారి మ్యూజిక్ సారథ్యంలో స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే మధు గారు, ఈరోజు మీరు 2 లాంగ్వేజెస్ అంటే బైలాంగ్వల్ తెలుగు మరియు తమిళ్, ఈ రెండింటిలో కూడా మీరు ఇంట్రడ్యూస్ అవుతున్నారు. సో జనరల్గా ఒక లాంగ్వేజ్ డీల్ చేయడమే కష్టం, సో 2 లాంగ్వేజెస్లో కూడా మీరు ఈరోజు డైరెక్షన్ చేయబోతున్నారంటే రియలీ గ్రేట్ అని చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు తెలుగు తమిళ్లో 2 ఒకేసారి చేస్తున్నారు కాబట్టి, లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రొడక్షన్ నెంబర్ 3 అంటే 3 మూవీస్ కంప్లీట్ చేశారు కాబట్టి అనుభవం ఉంది మీకు. సో హౌ యు ఆర్ ఫీలింగ్ ఒక 2 లాంగ్వేజెస్ ఒకేసారి చేయడం? నథింగ్ అంటే ఆల్రెడీ తమిళ్లో సినిమా డైరెక్షన్ చేశాను. ఓకే, 40 డేస్ ఆడింది సినిమా. ఓకే, చిన్న బడ్జెట్లో పెద్ద సక్సెస్ కొట్టాను. ఓకే, సో అదే అనుభవంతో ఇప్పుడు తెలుగు అండ్ తమిళ్ చేద్దామని, ఎందుకంటే బేసిక్గా ఆమె తెలుగు. ఓకే, సో ఐ వాంట్ టు బీ ప్రూవ్ ఇన్ తెలుగు ఆల్సో. ఓకే, ఆల్రెడీ ప్రూవ్ ఇన్ తమిళ్. ఓకే, తెలుగులో కూడా ప్రూవ్ చేసుకుందామని చెప్పి ఈ సినిమా స్టార్ట్ చేస్తుంది. ఓకే, దానికి మా అక్క నిర్మాణ సాధ్యమే చేయటం మా కోడలు సమర్పిస్తుంది కాబట్టి చాలా ప్రెస్టీజియస్గా తీసుకుని ఈ ప్రాజెక్ట్ చేద్దామని చెప్పి ప్లాన్ చేసాము. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఐఎమ్ మేకింగ్ దిస్ మూవీ ఫర్ 3 లాంగ్వేజెస్. సూపర్. అండ్ వీఆర్ ప్లానింగ్ ఆల్సో ఇన్ మలయాళం ఆల్సో. ఓకే, మంచి డైరెక్టర్ కోసం వెయిట్ చేస్తాను. డైరెక్టర్ దొరికితే 4 లాంగ్వేజెస్లో చేద్దాం సేమ్ స్టోరీలో ఒక ఆలోచన. ఓకే, ఇది చాలా సంతోషకరమైన పరిణామం అండి ఇండస్ట్రీకి, ఎందుకంటే ఒకేసారి 3 లాంగ్వేజెస్లో చేయడం అనేది రియలీ అది మీకే ఘనత దక్కుద్ది. అండ్ అలాగే మీరు ఆల్రెడీ తమిళ్లో ప్రూవ్డ్ కాబట్టి మన తెలుగులో కూడా ఒక మంచి హిట్ ఇద్దామనే ఒక మంచి ఆలోచనతో, ఒక సదుద్దేశంతో మీరు ఈ ప్రాజెక్ట్ చేయడం జరుగుతుంది. 100% ఈ మూవీ హిట్ అవుతుంది. అండ్ అలాగే ఈరోజు మీరు పాటల రికార్డింగ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది సార్. సో పాటలు ఏ రకంగా ఉండబోతున్నాయి మీ సినిమాలు? మోస్ట్లీ ఐఎమ్ లుకింగ్ ఫర్ బి అండ్ సి డి క్యాడర్ అండి. ఓకే, నాట్ ఫర్ ఐమాక్స్ గైస్. ఓకే, సూపర్, వెరీ నైస్. ఎందుకంటే నా మేజర్ వ్యూస్ ఇప్పుడు దాకా నేను చేసిన సినిమా మేజర్ వ్యూస్ అందరూ ఆ క్యాడర్కి సంబంధించినది కాబట్టి. ఓకే, ఈ సాంగ్స్ కూడా ఆ క్యాడర్లోనే ఉంటూ. ఓకే, ఈసారి ఒక కొత్త ప్రయోగం ఏంటంటే ఏ క్యాడర్ వాళ్ళకి కూడా రీచ్ అయ్యేటట్టు ప్లాన్ చేస్తున్నాం. దానికి కరుణాకర్ గారు చాలా కృషి చేసి ట్యూన్ చేశారు. ఓకే, సొంతంగా మా అక్క పాడింది కాబట్టి ఈ పాట. ఓకే, సో ఐఎమ్ టేకింగ్ వెరీ సీరియస్ ఆన్ దిస్. ఓ సూపర్, వెరీ నైస్. అండ్ గాయత్రి గారు చెప్పండి, మొట్టమొదటిసారిగా మీరు సింగర్గా పరిచయం అవుతున్నారు, అలాగే ప్రొడక్షన్ నెంబర్ 4 గాయత్రి నిర్మాణ సారథ్యంలో యామిని మూవీస్ అంటే ఈ ఈవెన్ అందరికీ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఇది. సో ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? పూజా కార్యక్రమాలు జరిగాయి, అలాగే మీ రికార్డింగ్ అనేది స్టార్ట్ అయింది, మీరు పాట పాడారు, హౌ యువర్ ఫీలింగ్ అండి? చాలా గ్రేట్గా ఉంది. ఓకే, అందులో చాలా ప్రౌడ్గా కూడా ఉంది. ఓకే, తమ్ముడు చేస్తున్నాడు. ఓకే, నేను పార్టిసిపేట్ అందులో. ఓకే, సూపర్, వెరీ నైస్. మొత్తానికి ఏంటంటే టోటల్గా ఒక ఫ్యామిలీలో ఒక అక్కకి
ఒక మంచి విజయం ఇద్దాం అని తమ్ముడు, తమ్ముడికి మంచి విజయం ఇద్దాం అని అక్క. ఇది ఒక మంచి సంకల్పం. అలాగే ఒక మంచి మిత్రులు 15 ఇయర్స్గా ఉన్నారు కాబట్టి డెఫినెట్గా వాళ్ళ స్నేహంతో పాటు వాళ్ళకున్న అభిరుచులు తెలుసు. సో 100% ఈ మూవీ హిట్ అవుతుంది అనడంలో ఎటువంటి డౌట్ లేదండి. డెఫినెట్గా ఈ మూవీ హిట్ అవుతుంది అండ్ ఈ సినిమాని తప్పకుండా మీరు ఆదరించాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఫైనలీ ప్రేక్షకులందరూ కూడా ఇప్పుడు వినాయక చవితి జరుగుతుంది, సో వారందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఓకే, సో చూసారు కదండి, ఈ డెఫినెట్గా మీరు అందరూ ఆదరించాలి. ఎందుకంటే మన ప్రేక్షకులు ఎప్పుడు కొత్త ధాన్యాన్ని కోరుకుంటారు. అలాగే ఇప్పుడు ఈరోజు మధు గారు ఇందాక వారు ప్రొడ్యూసర్కి ఒక మాట చెప్పారు, ఏంటంటే ప్రతి ఒక్క జోనర్ అనేది నాకు ఇంపార్టెంట్, ఈరోజు నేను ఏ క్లాస్కి సంబంధించి కూడా 100% రీచ్ అవుతాను అని చెప్తున్నారు. సో 100% వారు ఆల్రెడీ సక్సెస్ అయి ఉన్నారు కాబట్టి తమిళ్లో, మన తెలుగులో కూడా మనం ఆదరించాలి. మీ అందరు బ్లెస్సింగ్స్ వారి పైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ, దిస్ ఈజ్ ఆల్ ఎక్స్క్లూసివ్ ఇంటర్వ్యూ ఆఫ్ టుడే. ఫర్దర్గా మనం మరో సెలబ్రిటీ కలుగుతాం. అంటే దాన్ని కీప్ వాచింగ్ హైదరాబాద్ విజయవాడ టైమ్స్. దిస్ ఈశ్వర్, థ్యాంక్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.